మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే రిమాండ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడుపై మరో ఉచ్చు పడుతుంది. రాజధానిగా అమరావతి ప్రకటన చేసిన సందర్భంలో ఇన్నర్ రింగ్ రోడ్ అంశంలో భారీ కుంభకోణం జరిగిందని సిఐడి ఆరోపిస్తుంది. ఈ కేసులో చంద్రబాబు ఏవన్ నిందితుడని పేర్కొంటుంది. అసలు ఇన్నర్ రింగ్ రోడ్ కథ ఏంటి? అసలు ఇందులో ఎవరెవరి పాత్రలు ఉన్నాయి? నారా లోకేష్ పాత్ర ఏంటి? అసలు నారాయణ సంస్థ ఎందుకు ఉంది? చూద్దాం. రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన లింగంనేని ఎస్టేట్స్ కు అనుకూలంగా అలైన్మెంట్ ను మార్చి ఇన్నర్ రింగ్ రోడ్ దారి మళ్లించి రైతులకు నష్టం కలిగించారని చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ మాజీ మంత్రి పి నారాయణలపై అభియోగం. దీనికి ప్రతిఫలంగా లింగంనేని అతిథి గృహాన్ని చంద్రబాబు ఉచిత వసతిగా పొందారు. నాయింకు చెందిన హెరిటేజ్ కంపెనీ భూములు కొనుగోలు చేసినట్లు సిఐడి విచారణలో తేలింది. అతిథి గృహాన్ని అధికారిక నివాసంగా ప్రకటించకుండానే కొన్ని కోట్ల రూపాయల ప్రజానిధులు వినియోగించారు. స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన మరో అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్న ఎన్ చంద్రబాబు నాయుడుకు ఖైదీ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ సిఐడి సోమవారం ఆంధ్రప్రదేశ్లోని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2022లో సిఐడి నేరపూరిత కుట్ర, మోసం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కేసును నమోదు చేసింది. లింగంనేని రమేష్, లింగంనేని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన లింగంనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్కు చెందిన కేపీవి అంజనీ కుమార్, హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితరులు పేర్లను సిఐడి పేర్కొంది. చంద్రబాబు అప్పటి పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి నారాయణ, ఇతరులు అమరావతి రాజధాని నగరం మాస్టర్ ప్లాన్ డిజైన్లు, డ్రాయింగ్లు, ఇన్నర్ రింగ్ రోడ్కి అలైన్మెంట్ కోసం ఏజెన్సీల ఎంపికలో వ్యవహారాలు నడిపారు. ఈ రోడ్ సీడ్ క్యాపిటల్ నారాయణ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్, లింగంనేని గ్రూప్ ఆఫ్ కంపెనీలు, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హెరిటేజ్ ఫుడ్స్ ప్రభుత్వ ఖజానా ఖర్చుతో వారి అధికారిక పదవిని దుర్వినియోగం చేశారనేది సిఐడి అభియోగం. అదేవిధంగా తాడిగడప, ఎనికేపాడు మధ్య ఇప్పటికే ఉన్న 100 అడుగుల రోడ్డు నుంచి పెనమలూరు దోనే అత్కూరు గ్రామాల మధ్య ఉన్న అలైన్మెంట్ను మార్చాలని పి నారాయణ ఆదేశించినట్లు సిఐడి గుర్తించింది. తాడిగడప సమీపంలోని 100 అడుగుల రోడ్డు పక్కన నారాయణ కళాశాల క్యాంపస్ నుండి భూసేకరణను నివారించడానికి ఇది జరిగింది. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ, నారాయణ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి పి నారాయణ అతని బంధువులకు లింక్ చేయబడిన సంస్థలు, రామనారాయణ ఎడ్యుకేషన్ ట్రస్ట్, గుంటూరు జిల్లా కాజా సమీపంలోని రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ప్రాజెక్టులో డబ్బు పెట్టుబడి పెట్టింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను వీలైనంత దగ్గరగా తీసుకువెళ్లడంతో భూమి ధరలు పెరిగాయని సిఐడి అంటుంది. చంద్రబాబు నాయుడు ఉండవల్లి సమీపంలోని లింగమనేనికి చెందిన ఇంట్లో అద్దె చెల్లించకుండా బస చేశారు. రాజధాని నగరానికి నోటీస్ ఇవ్వకముందే హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లింగంనేని భూములు పక్కనే భూమిని కొనుగోలు చేసింది. లింగంనేనిలు చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యుల యాజమాన్యంలోని హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఇన్నర్ రింగ్ రోడ్ రూపకల్పనలో ఇది క్రిస్టల్ క్లియర్ క్విడ్ ప్రో కో ఏర్పాటు. నారా లోకేష్ కూడా ఎమ్మెల్సీగా మంత్రిగా ఉన్న సమయంలో ఇదే ఇంట్లో ఉన్నారు. లింగంనేనిల నుంచి భూములు కొనుగోలు చేయాలని నిర్ణయించినప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్లు బోర్డు తీర్మానంపై లోకేష్ సంతకం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్లో తారుమారు చేసిన అలైన్మెంట్ కింద నోటిపై చేయబడిన భూమి విలువ తగ్గడం, నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు పొందకపోవడం, బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ఇష్టపడకపోవడం వంటి కారణాల వల్ల చాలామంది రైతులు తప్పుగా నష్టపోయారని సిఐడి ఆరోపించింది.